ఇక ఈ రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన ఈ 4 సంవత్సరాల కాలంలోనే విద్యా విధానంలో ఎంతగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము అన్నది కూడా ఈ సందర్భంగా ప్రతి పిల్లడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలిసి ఉండాలి కాబట్టి ఈ సందర్భంగా 4 మాటలు విద్యా రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మీ అందరితో కూడా 4 మాటలు పంచుకుంటా ఉన్నాను ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వమేని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆ పిల్లలను చదువులకు పంపించేదానికి ఆ తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఆ తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా ఆ పిల్లల చదువులకు వెళ్ళేట్టుగా బడులకు వెళ్ళేట్టుగా ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15000 రూపాయలు చెప్పున అమ్మఒడి అనే కార్యక్రమం ఇచ్చేట్టుగా తీసుకొచ్చిన కార్యక్రమం అమ్మఒడి ప్రతి సంవత్సరం పిల్లలకు బ్యాగు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ షూస్ ఇటువంటి అన్నిటిని కూడా కలిపి విద్యా కానుకగా స్కూల్ తెరిచే నాటికే మొట్టమొదటి రోజే ఇచ్చేట్టుగా విద్యా కానుక అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది స్కూళ్ళను సమూలంగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళకు ఒక గొప్ప వైభవం తీసుకొచ్చే కార్యక్రమం నాడు నేడు అనే కార్యక్రమంతో అడుగులు వేగంగా వేయిస్తున్నాము కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది ప్రతి గవర్నమెంట్ బడిలోనూ ఈ రోజు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది ఒక పేజీ తెలుగు పక్క పేజీ ఇంగ్లీష్ ఇలా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వచ్చి పిల్లలకు తోడుగా ఉంటూ బైజూస్ కంటెంట్ ను కూడా పిల్లల చదువుల్లోకి కరికులంలోకి అనుసంధానం చేయడం కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరిగింది 3వ తరగతి నుంచి ఇప్పటికే గవర్నమెంట్ బడులల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ను ఇప్పటికే తీసుకొని రావడం జరిగింది క్లాస్ రూమ్ కు ఒక టీచర్ కూడా గతిలేని పరిస్థితిలో ఉన్న గత పాలనకు ఈ రోజు ప్రతి సబ్జెక్ట్ కు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ఏకంగా 3వ తరగతి నుంచి ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా 3వ తరగతి నుంచి టోఫుల్ ఓరియంటేషన్ తో బోధన కూడా వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తా ఉన్నాం సిబిఎస్ఈ సిలబస్ తో ప్రారంభించి ఐబి ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ దిశగా కూడా మన గవర్నమెంట్ బడుగులు వేగంగా అడుగులు వేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సందర్భంగా గర్వపడతా ఉన్నా ఈ రోజు ఇంతకు ముందు ఎప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో చూడని విధంగా బహుశా అతి కొద్ది రాష్ట్రాలలో మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఉంటాయేమో నాడు నేడు పూర్తైన బడులల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఆ క్లాస్ రూమ్ ను మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇప్పటికే 63000 క్లాస్ రూములకు సంబంధించి 31000 క్లాస్ రూములలో ఇప్పటికే ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి ఈ డిసెంబర్ నాటికల్లా మిగిలిన 33000 క్లాస్ రూములలో కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటవుతాయి 64000 క్లాస్ రూములలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ అయిపోయి ఐఎఫ్పి ప్యానెల్లతో మన గవర్నమెంట్ బడులల్లో 6వ తరగతి నుంచే చదువులు చెప్పే ఒక గొప్ప అడుగు కూడా పడింది కూడా ఈ 4 సంవత్సరాల మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా